టొమాటో కుర్మా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలండి. ఓకే, సో లోకల్ టమాటాతో అయితే మనకు బాగా వస్తుంది, కొంచెం ఆ పులుపు అనేది కూడా తెలుసు ఉంటుంది. సో కనుపు దగ్గర కొంచెం మనం అలా కట్ చేసేస్తే లోపల వరకు మనకు ఆ గ్రేవీ అదంతా కూడా బాగా పోతుంది అన్నమాట. సో ముందుగా నేను కట్ చేసి పెట్టేశాను. సో వీటిని ముందుగా కొంచెం మనం నూనెలో వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. సరే, సో కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అది మనకు పెన్సిల్తో ఉంటుంది, మూత పెట్టేసి మనం చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం మనకి ఈ కలర్లో వేగితే సరిపోతుందండి. ఓకే, అంటే మనం ఆ పలంగా కాయ పలంగా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ముందుగా వేయించేసుకుంటే, సో అక్కడ గ్రేవీలో వేసినప్పుడు మనకు బాగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలిస్తే మనం కొంచెం మసాలా దినుసులు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలతో పాటు కొంచెం మసాలా దినుసులు కూడా ఈ స్టేజ్లో మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ పేస్ట్ వచ్చేసి మనం కొబ్బరి గసగసాలు తీసుకున్నామండి. సో దీంట్లో అడిషనల్గా ఇంకా కావాలిస్తే పల్లీలు కానీ నువ్వులు కానీ కూడా ఈ రెండింటితో పాటుగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్. కొబ్బరి గసగసాలు చాలా టేస్ట్ ఇస్తుంది కదా? చాలా అండి. సో వేయించారా ముందుగా? కంపల్సరీ మనం ఏ మసాలా తీసుకున్నా వేయించాల్సిందండి. సో కాజు, బాదం, తర్వాత పుచ్చకాయ గింజలు ఇవి వదిలేస్తే ఈ కొబ్బరి గసగసాలు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా కొంచెం వేస్తేనే మనకు టేస్ట్ అనేది పెరుగుతుంది. సో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఈ మసాలా కొంచెం మనకు వేగితే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఆ టమాటో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త మనకు వేగాలండి. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నా టొమాటోలు, టొమాటో అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా 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 నచ్చుతుంది. ఎస్, అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో దీంట్లోనే పెరుగు, కుర్మా అనుకున్నాం కదా? అవును. సో పెరుగు, ఇది కూడా పులావ్ బిర్యానీలోకి బాగుంటుందా? చాలా బాగుంటుందండి. సో ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. సో ఇవి బాగా కలిపేసి కాసేపు మనం మూత పెట్టేస్తే, సో ఈ టమాటో ముక్కల్లో కొంచెం అక్కడ మనం ఘాటు పెట్టి పెట్టాం కదా ముక్కల్లాగా, సో లోపలికంతా కూడా బాగా గ్రేవీ వెళ్ళిపోతుంది. సో అలాగే ఈ గ్రేవీ కూడా, సో ఇక్కడ మనకు టమాటోలు మనకు అక్కర్లేదు ఎందుకంటే డైరెక్ట్ మనం ఆ పలంగా మనం యాడ్ చేసాం కదా. సో జనరల్గా కుర్మాలో కొంచెం టమాటో మనం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాం. సో ఇక్కడ ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది అండి.
లో కొంచెం జ్యూసీ లాగా వచ్చేసి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే చూద్దామండి. ఓకే ఓకే సో మనకు కొంచెం పైన ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా, సో ఆల్మోస్ట్ మనకు డిష్ అయిపోయినట్టే. సో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో కొద్దిగా కొత్తిమీర, సో వేడివేడిగా టొమాటో కుర్మా రెడీ అండి. చూసారు కదండి, వేడివేడిగా టొమాటో కుర్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి టొమాటోలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన టొమాటోలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో కుర్మా రెడీ.